రేషన్ షాపులలో సరుకులను సులభతరంగా అందించడానికి 4G నెట్వర్క్ సహాయంతో ప్రత్యేక యంత్రాలను అమర్చుతున్నామని జిల్లా అదనపు కలెక్టర్ కేమియా నాయక్ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదుర్కొంటున్న నెట్వర్క్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4G నెట్వర్క్ తో అనుసంధానం చేసిన విజన్ టెక్ కంపెనీ సహాయంతో ఈపాస్ మిషన్లు హై రిస్క్ మిషన్ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా అదనపు కలెక్టర్ కేమియా నాయక్ తెలిపారు. అధునాతన ఈపాస్ మిషన్లతో పాటు ఈ హై రిస్క్ మిషన్ యంత్రాలతో రేషన్ పంపిణీ సులభతరం కానుందని సందర్భంగా పేర్కొంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన 344 రేషన్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి బిజెటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈపాస్ మిషన్లతో పాటు హై రిస్క్ మిషన్ యంత్రాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ పంపిణీ చేశారు. వాటి పనితీరు ఉపయోగించే విధానం డీలర్లకు పౌర సరఫరా అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అదన అవగాహన కల్పించారు. రేషన్ కార్డుదారులకు జూలై నెల బియ్యం పంపిణీని ఈ ఆధునికీకరించిన కొత్త మిషన్ల ద్వారానే నియమించనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.